good enough cargo. Media mitrulandariki ee roju okasari sayantram swagatham palukutu ee roju press conference anta sensational ga untundani aashistham vachinaru. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ను మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మాట్లాడతారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీ ధర్మపురి అరవింద్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, జి మనోహర్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, విధంగా శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, వారితో పాటు శాంతి కుమార్ గారు బీజేపీ రాష్ట్ర కోశాధ్యక్షులు వారు ఇక్కడ ప్రెస్లు మనతో పాటు వేదిక మీద ఉన్నారు. శ్రీ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. ప్రెస్ మీటింగ్ పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ అయితే లేదు. వాస్తవాలు మీకు తెలుసు, వాస్తవాలు ప్రజలు తెలుసు, వాస్తవాలు మాకు తెలుసు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే వాటిని నమ్మించే ప్రతి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. అటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీ లేదు. సంచలనాల కోసం చెప్పే అలవాటు లేదు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. నిన్న రాత్రే చాలా విషయాలు కూడా మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ గంభీర పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చినాయి. కరోనా వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు పిట్టలకు రాలిపోతా ఉన్నారు. పేదల ప్రాణాలు పోతా ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక, ప్రభుత్వం కల్పించలేక, ఆక్సిజన్ లేక ఉన్నా బ్లాక్ చేయడం వల్ల, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉన్నా బ్లాక్ చేయడం వల్ల, కేంద్రం ఇచ్చినా వినియోగించుకోకపోవడం వల్ల, వెంటిలేటర్స్ లేకపోవడం వలన, గతంలో కేంద్రం ఇస్తే దాన్ని వాడుకోకపోవడం వలన, కేంద్రం నిధులు ఇచ్చినా కూడా దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, దాన్ని సరైన దిశలో వాడుకోకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతున్నది, ఇబ్బంది పడుతున్నారు, మరణాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరణాల సంఖ్య తగ్గించడం ప్రజలను కాపాడని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు. ఆ విధంగా చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ మొదట కరోనా వచ్చినప్పుడు సహకరించింది, ఇప్పుడు కూడా సహకరిస్తామని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడం కూడా ప్రజలను ప్రాణాలు కాపాడంలో, కరోనా విషయంలో ప్రజలను కాపాడే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రాజకీయ కోణంతో భారతీయ జనతా పార్టీ చూడదు కూడా. ఏ పార్టీ వచ్చినా దాన్ని వ్యతిరేకిస్తాం మేము. కానీ ఇంతవరకు ఆ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పట్టి పట్టనట్టు వివరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కనీసం సమీక్ష జరపకపోవడం, ప్రజలకు ఒక భరోసా కల్పించకపోవడం, ప్రజలు కూడా ఆత్మస్థైర్యం నింపకపోవడం, ఆయన వ్యాక్సిన్ వేసుకోకపోవడం, వ్యాక్సిన్ వేసుకోమని చెప్పకపోవడం, కనీసం జాగ్రత్తలు పాటించమని సూచనలు సాధివ్వకపోవడం, ఇవి దేశంలో ఏ ముఖ్యమంత్రి జరిగింది ఒక్కడే. ప్రేత ప్రధాని మోడీ గారేమో రోజు 18 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో మాట్లాడము, ప్రపంచ దేశాలతో మాట్లాడము, అందరిని అలర్ట్ చేయడము, సూచన సలహాలు ఇవ్వడము, ఓపికగా సూచన సలహాలు వినడం, ఇవి దేశ ప్రధాని గారు చేస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే సమీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇంతవరకు సమీక్ష చేయలేదు, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. మన ముఖ్యమంత్రి ఇంటుండా, విని విన్నట్టు చేస్తుండా, చూస్తుండా, చూసి చూడనట్టు ఉంటుండా,
దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పని చెప్పి మేము గత నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇందరు ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరు. టీవీలో కథనాలు వస్తున్నాయి, పేపర్లో స్టోరీస్ ఎడిటోరియల్స్ వస్తున్నాయి, ఎట్లా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాల్లో. దీన్ని తప్పించుకోవడానికి నేనే వ్యక్తున్నా, నేనే వస్తున్నా, నేనే ఉద్ధరిస్తున్నా, నేను తప్ప పోటుగాడు తోపుగాడు ఎవ్వరు లేడు అని చెప్పుకోవడానికి అసలు మరణాలే లేవని రుజుపడుతున్నాడు ఆయన. అసలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఎంత రోజు వారిగా బులెటిన్ విడుదల చేయాలి. పోయినసారి విడుదల చేసినాడు మరణాల సంఖ్య ఒకదని చెప్పదు ఒకటి. కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికకును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికకు పూర్తి తేడా ఉంటుండే. శివాలయం మేనేజ్ చేశారు, అనేక సందర్భాల్లో పూర్తి ఆదరణతో సహా నేను నిరూపించాను. మేము ఈసారి అదే పరిస్థితి, మరణాల సంఖ్య ఎంత అని చెప్పి ఇంతవరకు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదంటే ఎవరి కోసం, దేనికోసం? కోవిడ్ రోగుల పేషెంట్ కోవిడ్ పేషెంట్ల సంఖ్యను కూడా చూపడతలేరు, తగ్గించి చూపడుతున్నారు. ఒక్కసారి కెమెరాలు ఆ శ్మశానానికి అందరు పెడితే కెమెరాలు అసలు దుర్గం అసలు కనీసం వేల మంది ఇవ్వగలంటే మనం ఎందుకు పడుతుంది? ప్రజలకు భయం, రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం చెప్పకపోవడం వల్లనే ప్రజలు అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడా లేడా అని అనుమానం వస్తుంది. ఇవాళ మీరు వాస్తవ విషయాలు చెప్తే ప్రజలు కూడా ఈ నిర్లక్ష్యం ఉండరు, ప్రజలు ఒక భద్రతగా ఉంటారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే విధంగా అవసరం ఉంటుంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తించకుండా కనీసం మరణాల సంఖ్య తగ్గించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు. నువ్వు నువ్వు నీకు ఆక్సిజన్ ఎంత కావాలో ఎన్నింటి కావాలో తెలియదా? మరి ఇప్పుడు శాఖ మార్చిందట, ఇప్పుడే తెలిసింది నాకు శాఖ మార్చని చెప్పి. పారాసెటమాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమవుతాడు? మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ అండి, ఇప్పుడు ఇది పెద్ద ప్లాన్ ఇది ఏం చేస్తారంటే అంతకుముందు అంటే ఏ శాఖలో ఎక్కువ పైసలు దాన్ని చంపుకుంటాడు ఈయన. అంతకుముందు కాలేశ్వరప్పుడు ఇరిగేషన్ శాఖ చంపాడు, కోట్ల కోట్లు చంపిండు ఆపే. ఇప్పుడు వైద్య శాఖ కేంద్రం పైసలు ఇస్తున్నది, దాని పైసలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి కేంద్రకి అవకాశం వెళ్ళే మళ్ళీ నేను నా కుటుంబం ఇది మేమే దోసుకోవాలని చెప్పి మళ్ళీ దోసుకుంటాడు వచ్చింది వైద్య శాఖ. ఇప్పుడు ఈయన కనీసం ఇంతవరకు స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ వైద్య శాఖ ఆయన సంఖ్యలో పెట్టుకుంటే ప్రజలు ఎట్లా కాపాడతాడు? కనీసం సమీక్ష చేయలేనే వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇవాళ పనిచేసాడు, ఎందుకు పరిశీలి ఎవరికి అర్థం కాదు. ఇది ఎందుకు పరిశీలిస్తే కేంద్రం ఇవ్వాలంటాడు మళ్ళీ అని చెప్తున్నా. పెళ్లితే పెళ్లి కొడితే కూడా సాగు కొడతాడు ఏమంటే కేంద్రం. ఇది ఇచ్చేది సచ్చేది కానీ అన్ని కేంద్రం ఇవ్వాలి, ఇచ్చేది మాత్రం జేబులు నింపుకోవాలి. ఈయన చేసేదంట ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, అంత గంభీరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. చెప్పాం మేము ఆయుష్మాన్ భారత్ను అమలు చేయాలంటే ఆయుష్మాన్ భారత్ ఎక్కడిది ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పన్నాడు. మళ్ళీ ఆయన ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది అన్నాడు, దాన్ని అమలు చేస్తా అన్నాడు. కోతలు మా కోతలు రావడు కోతల పాటలే అని చెప్పాడు, ఒక్కడ అమలు చేయడు, చేసేది ఒక్కడే పడు, చెప్పేది ఒక్కడే చేయడు. ఆయుష్మాన్ భారత్ నువ్వు అమలు చేస్తాడు, ఎన్ని చేస్తాడు, ఎవరు కోతలు చేస్తారు నువ్వు? సరే ఆరోగ్యతలు వచ్చు అది కూడా లేదా? ఇలా పేదోళ్ళు కార్పొరేట్ వైద్యం చేసుకోవాలంటే ఆ భయపడే ఆ గుండెపోతో చేసిపోతారు సగం మంది కోవిడ్ కంటే ఎక్కువ. ఏమన్నా చూసుకోవాలి, సినిమా ఉండే జూలై జూలై సినిమా ఉండే మనం చూసిన టీవీలో, ఆ జూలై సినిమాలో 10 మంది మూటా ఉంటుంది, 10 మంది మూటాసి బ్యాంకును దోసుకుంటారు, దోచుకున్న కాడ అంటే పంచుకున్న కాడ మొత్తం వాళ్ళు అనుకుంటారు, లాస్ట్ ఒక్కడే వీళ్ళు మిగుతాడు ఈయన కేసీఆర్గా. ఇది జూలై మూట సినిమా మూట అనేది కూడా మొత్తం అందరు వచ్చి పంచుకుంటారు దోచుకుంటారు. ఇప్పుడు పంచుకున్న కాడ లొల్లి స్టార్ట్ అయింది, లాస్ట్కు అందరు వద్దరు కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే చంపుకోవాలి, వాళ్ళు ఒక్కడే మిగులుతారు లాస్ట్. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అవస్థల పాడవుతున్నారు, చచ్చిపోతున్నారు పేద ప్రజలందరూ కూడా.
దాని గురించి ఆలోచించక దాని నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టి మళ్ళించడానికి ఒక కొత్త డ్రామా ఆడి కొత్త నాటకాన్ని తెరలేపి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంతకన్నా సిగ్గుచేటి కూడా కాదు మరి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తున్నారు మరి అరే నాకు ఇంటర్వ్యూ చూస్తున్నది ఆ ఇంటర్వ్యూ అధికారులు చెప్తారు కదా చెప్పుడు ఆవిడ ఎప్పుడంటే వాళ్ళు మన ఎప్పుడు కలిసి సార్ మేము ఇది గెలుస్తుందంటే పిచ్చోడని ట్రాన్స్ఫర్ ఇస్తారట ఇంటర్వ్యూ అధికారులు నీకు సరైన రిపోర్ట్ ఇస్తే కూడా దాన్ని కూడా స్వీకరించలేని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అది మానసిక రోగం అంటారు దాన్ని ఇంకోటి చెప్తున్నారు కొంతమంది ఇవాళ రిపోర్ట్ ఎప్పుడు పనిచేసారు అది అదికి రోగం చచ్చిపోతు పబ్లిక్ చచ్చిపోతున్నారు ఫామ్ హౌస్ పరిమితమైండు మరి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూనే తల కూర్చోనే ఇటు ఓన్ చేయాలే అవినీతిని రెండు రకాలు విభజించాడు ఒకటి అనుకూలమైన అవినీతి ఒకటి అనుకు వ్యతిరేకమైన అవినీతి అది సంఘరెడ్డి వాళ్ళందరూ కూడా ఎంత అవినీతి కబ్జా చేసామో ఏం కాదు అనకు వ్యతిరేకం ఓడేసినా అయిపోయాడు ముఖ్యమంత్రి గారికి కరోనా నుంచి ప్రజలను కాపాడడం ముఖ్యమా ఈ వికృత రాక్షస క్రీడ చేయడం ముఖ్యమా వికృత రాక్షస రాజకీయ క్రీడ చేయడం ముఖ్యమా ముఖ్యం స్పష్టం చేయాలి ఒక మంత్రి మీద యాక్షన్ తీసుకోరని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నీతివంతుడు కావును సరే ఇప్పటికైనా నిజాయితీ నిరూపించుకునే అవకాశం నీకు వచ్చింది ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అనుకుంటే ఫస్ట్ రాజీనామా చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కానీ కార్పొరేషన్ ఎన్నికల ముందు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు ఇది టీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆరోపించినాము ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది చాలా మంది బయటకు పోతారంటే చాలా మంది ఎగతాలు చేసినప్పుడు ఏమైంది అదే చేయాలి కబ్జా చేసిన ఇప్పుడు ఏమే మరి ముఖ్యమంత్రి బయట పెట్టుకున్నాయి కబ్జా తన మంత్రి తన మంత్రి చేసే కబ్జాలు ఆయనే బయట పెట్టుకున్నాడు 2010 నుంచి ముఖ్యమంత్రి ఏం చేసి నిద్రవేనా అధికారం ఏం చేసి నిద్రవేనా ఎన్నో ఎందుకు యాక్షన్ తీసుకోలే నిన్ననే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు కారణం చెప్పాలి నిజంగా ఆ సంబంధిత మంత్రి కబ్జా చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా భరించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా ఈ తప్పు నిన్న గ్రహించిందా ఇందులో గ్రహించలేదా చేసినావు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినాం ఎన్ని చేస్తావు నీకు అభ్యంతరాలు ఏంది మమ్తివి కదా ఐఏఎస్ల మమ్తి ఐపీఎస్ మమ్తివి కింది సహా ఆఫీసర్ల మమ్తివి అన్నీ చేస్తేవి సంతోషం చేయి ఇబ్బంది లేదు కానీ మిగతా మంత్రుల పరిస్థితి ఏంది మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జాలు చేయలేరా నీ కుటుంబం కబ్జాలు చేసిందా చేయలేరా బినామీ వ్యక్తులు నీ కుటుంబానికి ఉన్నారా లేదా రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి చాలా సందర్భాల్లో అనేక టీవీలో కథలు వచ్చి చాలా మంది ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి చాలా మంది కూడా ఎక్కడో చర్య తీసుకోలే ఒక్కొక్క తనకు అనుకూల వ్యక్తులు అందరూ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఎవరు ఉన్నది మరి ఇంతవరకు ఎదురు నిగ్గు తెలిసలే విచారణ చేయలే పాత డ్రగ్స్ కేసు ఏమైంది అప్పుడంటే అకున్ సబర్ గారిని మొత్తం ఆగాల మేఘ ఆగ మేఘాల మీద మొత్తం సీరియస్ విచారణ జరపాలంటివి ఏమైనా రిపోర్ట్ ఏమైంది అమీన్పూర్ భూముల విషయంలో ఏం జరిగింది ఎందుకు విచారణ చేయలే విచారణ నివేదిక ఏమైంది త్రిపురవన్ జీవో విషయంలో నీ కుటుంబం మీద ఆరోపణ చేయాలి అనుకోనంటుడు కోర్టు కానీ అఫిడవిట్ ఇచ్చినాడు వీళ్ళందరికీ వీళ్ళు కూడా అఫిడవిట్ ఇస్తారు కోర్టు కొత్త దుకాణం అంటే ఇది ఒకటిగా అఫిడవిట్ ఇచ్చింది కదా ఇంటర్మీడియట్ విద్యార్థులు చెప్పారు 20 మంది విచారణ ఏ స్టార్ట్ అవు నీ నోరా పేరు నీ నోరు కాదు అది నీకు మానవత్వం మానవ మృగం నువ్వు
27 మంది అనుభూతుడు పేద విద్యార్థులు చచ్చిపోతారు కనీసం మాట్లాడలే ఏదో తూతూ మంతగా విచారం జరిపిస్తాను ఏమంది విచారణ నీవెందుకు ఎత్తిపడికి వస్తావు ఎందుకు తీసుకొస్తావు ఇట్లా జరుగుడు వస్తే చాలు ఉన్నాయి వీటిని ఏమీ విచారణ లేదు ఇలా పంపిండు నీ మంత్రుల మీద ఎమ్మెల్యేల కబ్జాలు బయటిస్తే ఐపీఎస్ లో అయ్యే జరిపోరు పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి ఐపీఎస్ అయ్యే పడి కష్టాలు నువ్వు విచారణ కమిటీకి అంతమంది ఐపీఎస్ ఐఏఎస్ కావాలి ఇలా ఏదో ఒడిశాటి మొత్తం చేర్చిందే దాన్ని పక్కా మేము మొదటి నిన్న కూడా చెప్పిన విచారణ ఒక వ్యక్తికి పరిమితం కావద్దు నీకు నిజాయితీ ఉంటే నీకు నీతి ఉంటే అందరిని విచారణ చేయి చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి ఇవి ఏట్కుంటూ పోతే ప్రజలు చచ్చిపోతారు కరోనా బారిన పడి మల్లారెడ్డి గారు ఉన్నారు మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మీద కబ్జా చేసిన ఆరోపణ వాస్తవం కదా ఆడియో బయటకు వచ్చిందని మాట్లాడింది ఎందుకు చర్య తీసుకోలే ఒక మహిళ తన భూమిని కబ్జా చేస్తుందని చెప్పి న్యాయపోరాటం చేస్తే మల్లారెడ్డి గారి మీద కేసు పెట్టమని చెప్పి కోర్టు ఆదేశించిందా లేదా ఆదేశించినా ఎందుకు విచారణ చెప్తున్నావు సూరారంలో సర్వే నంబర్ 107 లో ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల భూమి కబ్జా చేసి గోడ కట్టుకున్నాడు ఈ ఆరోపణలు ఉన్నాయా లేదా మీ ఫిర్యాదు వచ్చినా లేదా జవహర్ నగర్ లో కేసీఆర్ కూరగాయల మార్కెట్ అనే వాళ్ళ గురువు వాళ్ళ బాస్ పేరు పెట్టి అక్కడున్న ఒక ప్రజాపతితోని కలిసి కబ్జా చేసింది వాస్తవమా కాదా ఇలా షామీర్పేటలోని ముచింతల వద్ద అప్పుడు తెలంగాణ ఉద్యమ వీరారెడ్డి గారిది వాళ్ళ కుటుంబాన్ని భూమి అమ్మాలని చెప్పి బలవంతంగా భూమి అమ్మాలని చెప్పి అనేక ఇబ్బందులు పెట్టి పోటీ చేసి చుట్టూ చెప్పి నేనే ఆ ఫిర్యాదు వచ్చింది పత్రికలు కూడా వచ్చింది అప్పుడు అప్పుడు ఫిర్యాదు చేసారు అందరూ ఇప్పుడు చెప్పిన అన్ని ఫిర్యాదు చేశారు మైసమ్మగూడలో కోమర్చెరలో 3 ఎకరాల భూమి కబ్జా చేశాడు మొన్న తెలుసు నా వాటా ఏదని చెప్పి బహిరంగంగా అడిగిండు ఇది మల్లారెడ్డి గారిది రియల్ ఎస్టేట్ గారికి ఫోన్ చేసి సేమ్ అట్నే బయలుదేరాడు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఇలా పెద్ద దుకాణం ఏదో కూడా 100 కోట్ల రూపాయలు వేసే స్థలాన్ని కబ్జా చేసి నేనే ఇది జిగబరే సత్యం ఆ ప్రాంతం ఇది చెప్పిన చెప్పేటన్ను కూడా ఆ ప్రాంతంలో ఎవరు చెప్తారు దేవేంద్ర నగర్ లో స్టేట్ ఫైనాన్స్ ల్యాండ్స్ 328 సర్వే నెంబర్ 329/1 ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే 79 టీఎస్ఐసీ ఐఐసీ ప్రభుత్వ భూములు దాంతో పాటు 314 315 సుభాష్ నగర్ లో మొత్తం దొంగ రిజిస్టర్ చేసుకోండి నేనే ఈ భూములని 308 సర్వే నెంబర్ మహాదేపురంలో 2000 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసాడు జేకే నగర్ లో పార్క్ స్థలం కబ్జా చేసాడు ఇంకో గ్రీన్ బెల్ట్ స్థలాలు 33/2 33/3 33/4 33/5 33/6 33/7 ఈ స్థలాన్ని కబ్జా చేసాడు గణేష్ హౌసింగ్ కాలనీలోని కాలనీలో దొంగ రిజిస్ట్రేషన్ చేశారు కూడా ఆయనకు ఆరోపణలు ఆయన మీద ఫిర్యాదు ఏం చేయలేదు నూట 132 డివిజన్లో 25/1 ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు దీనిలో విచారణ జరపని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది ఆ ప్రాంత వాసులు వచ్చి ఫిర్యాదు చేసే విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి ఈ ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా మామటపడలోని న్యూ సాంగ్వి ఆదర్శ్ నగర్ కంజర్ గ్రామాల అవన్నీ పునర్నివాస గ్రామాలు అవన్నీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆయన బంధువులు కలిసి
దుంగ డివన్ పట్టాలు సృష్టించి 500 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ మున్న మున్న మొత్తం అన్ని పేపర్లు కట్టడం వచ్చింది. 500 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ భూమి నిషేధిత జాబితాలో చేర్చబడి కూడా ఆయన ఇద్దరు కబ్జా చేసుకుంటున్నాడు. ఇది ఇందకరణ రెడ్డి గారి, ముత్రడి యాదగిరి గారి, పూర్తి దాదాపు 2000 ఎకరాలు సంపాదించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మొత్తం దాదాపు ఎక్కువ శాతం కూడా అసైన్ ల్యాండ్సే. ఒకటేమో బతుకమ్మ కుంట 6 ఎకరాలు కబ్జా చేసిండు. చెరువు ఉప్టియల్ భూముల్లో ఈ నంజారులు మొత్తము పెద్ద నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. గతంలో కన్నటువంటి కలెక్టర్ దేవసేన గారు ఈ విషయంలో తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆమె దీన్ని ఒప్పుకుంటే లాస్ట్కి ఆమె ట్రాన్స్ఫర్ చేశాడు. బహిరంగంగా మాట్లాడు, నాకు వ్యతిరేకంగా వస్తే ట్రాన్స్ఫర్ చేస్తాను చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడి నుంచి కలెక్టర్ గారిని కుంభరగుట్టలో 4 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడ కుమ్మరులందరూ కలిసి కూడా రూమికే కాందలు వేసారు ఈయనకు వ్యతిరేకంగా. నర్మెట్ట మండలం హనుమంతాపూర్లో ఇక్కడ 120 ఎకరాల భూమి ఉంది. దానిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమే. చేరియాల వద్ద పెద్ద చెరువు మత్తడి ఆ స్థలం కబ్జా చేసి ఆ కాలువను మరలించింది. దానిలో గోడ నిర్మాణం చేపట్టాడు. ఆ గోడ కూల్ చేశారు. కూల్ చేస్తే మళ్ళీ రాత్రి గోడ కట్టింది. ఆ పరిస్థితిలో చేరియాల బంధు కూడా గ్రామస్తులు పిలిపించారు. గ్రామస్తులు లాఠీ చార్జ్ చేశారు. మల్కాజ్గిరి మైనపల్లి హనుమంతరావు గారు యాప్లో 22 ఎకరాల సంబంధించి ఆ భూగాడలో ప్రముఖంగా వచ్చింది మైనపల్లి హనుమంతరావు గారి పేరు. ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డిపై కేసులు బనాయించి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి అనేది అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. ఆ ఏరియాలోనే కింగ్గడ ఆ ఏరియాలో మిర్యాలు కూడా ఎమ్మెల్యే భాస్కర్ గారు మనెమ్మ అనేటువంటి ఒక మహిళను వేధిస్తుందని చెప్పి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసింది. ఆమె దాని మీద చర్యలు ఇలా రెడ్డి అనే డోర్నకల్ ఎమ్మెల్యే అనే ప్రభుత్వ పాఠశాల కూడా చేసింది. నేను కూలి పార్కింగ్ కోసం వాడుకుంటాను. దీనిపై ఆరోపణలు వచ్చినాయి. అక్కడ స్థానిక వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేసాడు, పిటిషన్ చేసాడు. దాని మీద చర్యలు హుజూర్ నగర్ ఎమ్మెల్యే బోయిన పెద్దది అన్న పెద్దోడు సైద్ రెడ్డి గారు ఎస్టీల భూములు కబ్జా చేసిండు. 40 మంది ఎస్టీలను బడా కంపెనీతో కుమ్మక్కై 540 సర్వే నెంబర్లో 420 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు. ఇది మాది అన్నందుకు పోలీస్ తనకు అనుకూలమైన పోలీస్ అధికారులను దగ్గర తెప్పించుకొని వాళ్ళ మీద 40 మంది వివిధ ఎస్టీ సామాజిక వర్గాల సభ వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ అత్యాధన కేసులు పెట్టించాడు. 60 రోజుల పాటు రిమాండ్ చేయించాడు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఏందని పరిశీలిస్తే వాళ్ళు కుక్కలంగా పెట్టాడు, ఇతర రాష్ట్రాలకి గుండాలను రప్పించాడు, కట్టేసి కొట్టాడు. ఇది తప్పు అని చెప్పి వాదించి వాస్తవం తెలుసుకోవడానికి మేము పోతే మా మీద లాఠీ చార్జ్ చేయించాడు. జిల్లా అధ్యక్షుడితో పాటు 20 మందిని 30 రోజుల పాటు జైల్లో పెట్టాడు. ఇది ముఖ్యమంత్రి లేదా సయీద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసినా లేదా మళ్ళీ తిరిగి పట్టాదిస్తామంటున్నారు.
మరి ఆయన ఏం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కొత్త కలెక్టరేట్ కార్యాలయం ముందు మొత్తం వాగునే కట్ చేసుకొని ఫార్మర్స్ యదరాజా ముఖ్యమంత్రి దగ్గర ఫార్మర్ కొట్టుకోండి అన్నాడు आने प्रभुत् कब्जा तो अड़े इंडा निषेधित स्थल अगर इंक पर्मीशन इन मुनपल कमीशनर टाउन प्लानिंग आफीसर इधर बेड़ी पर्मीशन दीने कटेरे गवर्नमेंट लैंड निषेधित स्थल डैरक्ट कमीशनर टीपी बेड़ी मत इन पर्मीशन दुना शंबीपूर राज गारु इन्हें मैं मुख्यमंत्री गार कुटुंबा की बिनामी ने गज्वेल चोट 380 एकर भूमि इन को फर्स्ट टाइम एमएलसी अफिडेविट 10 लक्षल रूपये आदाय इपड़ा आस्ति में विचार जरपाले इन आस्ति में विचार चाहते एक्ड प्रभुत्व भूमि कब्जा एक्डेवर दोपड़ी एवरेवर दोचको एवरेवर दोचकोनी एवर की बिनामी मारिंडु इधी आ प्रांत में एवरना चतर शमीपूर अधिकारी అలా ఆలేర్ ఎమ్మెల్యే శ్రీమతి సుంత గారు ఆమె భర్త దేవాలయ అసెండ్ సీలింగ్ భూములను అక్కడ మొత్తం ఆక్రమించుకు వెళ్ళే వీళ్ళ కుటుంబమే అలా యాదాద్రిలో వాళ్ళ భర్త పేరు మీద ఉన్నటువంటి మయూర హోటల్స్ కూడా గవర్నమెంట్ ల్యాండే పాతగుట్టలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ భూములను वील भर्त आक्रमितुकोनी वेंचर स्टार्ट आने मूसापेट वंगपल्ली यादगिरिपल्ली ग्रामाल्लो ईन बिनामी अंदरू मोत्तं भूमुलनु कब्जा चेसुकोनी पेद्द एत्तुन व्यापारं चेस्तुन्नारु इवन्नी आरोपणलु इवन्नी नेनु तयारु चेसिनदि इवन्नी इंतलो अक्कड स्थानिकुलु चेसिन फिर्यादुलु पत्रिकलु वच्चकद्रालु मेमु तीसुकुन्न समाचारमु मा दग्गर आधारालु దాని బేస్ గా మాట్లా మార్తున్నాం మనం అలా బొమ్మల రామారం రాజపేట మండలంలో ప్రభుత్వ భూముల మొత్తము ఈ ఎమ్మెల్యే గారు వారి భర్త గారు పూర్తి ఆక్రమించుకున్నారు ఇట్లా కొన్ని మాత్రమే ఇంకా ఇవి చాలా వరంగల్ సంబంధించి వినయ్ భాస్కర్ గారు నరేందర్ గారు మన వరంగల్లో పూర్తి ఆదరణతో సహా ఆరోపించాం మేము వినయ్ భాస్కర్ గారు ఏ సర్వే నంబర్లో ఎంత సంపాదించాడు ఏదో సర్వే నంబర్ గుర్తు సర్వే నంబర్లో ఒకటే స్టార్ట్ అయ్యారు కబ్జా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకటే నాలుగు సర్వే నంబర్ నాలుగు సర్వే నంబర్ నాలుగు కర పోల్ వాత్రి ఖర్చు పెట్టుకున్నాడు ఈ ఒక్క స్కాయర్ తీసుకొని మొత్తం ఎకరకలు దుంచుకుంటారు అడిగా పేరు ఏముందంటే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మల్ల వేరే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్మనెంట్ ఉంటారు వచ్చి బాబాయ్ అనే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రాసుకున్నాడు ఆయన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు దూసుకుంటున్నారు ఈయన ఏం చెప్పింది కాదు వాళ్ళ మంత్రులు అనుకుంటున్నారు ఇట్లా కొన్ని మాత్రమే ఉన్నాము నెక్స్ట్ अति त्वर वील भंडार दादापू राष्ट्रीआरएस पार्टी की संबंध 77 मंदिर आरोप 77 मंदिर कब्जा आरोप दमएल्ए मंत्री चिट्ट मेम
ఇవన్నీ తప్ప కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయాలి ఐఏఎస్ పిలిపాలి ఐపీఎస్ పిలిపాలి ఐఏఎస్ ఎంతమంది పిలిపిస్తావా ఎంతమంది ఐఏఎస్ పిలుస్తావా ఫిర్యాదులు వచ్చినాయా రాలేదా ఇవి తప్ప దాంతో పాటు ఈ మెదక్ జిల్లాకు సంబంధించి అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు అసైన్ భూములను ఇతలు రిజిస్ట్రేషన్ చేసిందని ఆరోపణలు వచ్చాయి అదే జిల్లాలో అర్షన్ కలెక్టర్ నగేష్ గారి భూ కబ్జా వివరాలు బయటకొచ్చింది వారొక దశలు ఏమన్నారు లేదు మేము మాకు సొంత కోసం చేయలే టిఆర్ఎస్ పార్టీ కొంతమంది అధికారుల ప్రజాప్రతినిధులు ఒత్తిడి మీద రిజిస్ట్రేషన్ చేశామన్నారు మరి ఆ విచారణ మీదకి ఏమైంది ఇవన్నిటికీ లాస్ట్ బరేదెవరు అధికారం బరేదారు జిల్లా అధికారుల సహకారంతోనే ఇది జరిగింది దీని మీద ప్రజా ప్రతినిధుల విచారణ జరపాలి సంబంధిత అధికారుల విచారణ జరపాలి ఇవన్నీ కూడా తప్పన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మేమంటారా తప్పన్నాడు ఇవి ఇవన్నీ తప్పు బీజేపీ ఆరోపణ చేస్తున్నారు తప్పని చెప్పన్నాడు మరి నీతివంతమైన ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వం అసలే కాదు కబ్జాలంటే మాకు తెలియదు ఇవన్నీ తప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్పారు కదా ఇవాళ మేము చెప్పిందే వాస్తవమేది కదా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్ట కదా అనేక టీవీ ఛానల్లో అనేక పత్రికలు కథనాలు వచ్చినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేరు వాళ్ళ మీద విచారణ ఎందుకు జరిపిస్తలేరు అవినీతి పార్టీ కబ్జా జరిగింది వాస్తవమా కాదా వీటి మీద ప్రత్యేక కమిటీ వేస్తావా తికోరు నువ్వే ప్రత్యేకంగా సిబిఐ విచారణ ఊరు నువ్వే సిబిఐ విచారణ ఎందుకు వద్దలు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఇంకా ఇతర మంత్రుల ఇతర ఎమ్మెల్యేలు కూడా పూర్తి ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆధారాలు ఉన్నాయా కదా తెస్తున్నాం తప్పకుండా అన్ని బయటపడతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారు నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఒక మంత్రి తీసుకుంటారు నెక్స్ట్ ఈ మంత్రిలో తీసుకుంటాడని నాకు కొంచెం నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఇన్నోరు సోయిలు ఇప్పుడు సోయిలో కలిసి ఉంటున్నాడు కబ్జా చేస్తున్నారు మా వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఇప్పటి యాక్షన్ తీసుకుందామని గిట్ట అన్నాడు అనుకునే ఆలోచన వచ్చింది రాత్రి ఎందుకంటే కోవిడ్ వచ్చే పాపం కోవిడ్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్న కాబట్టి రెస్ట్ టైంలో చాలా ఆలోచనలు వస్తాయి కొంతమందికి బాత్రూంలో స్నానం చేస్తున్న ఆలోచనలు వస్తాయి కొంతమంది ఉదయం వాకింగ్ చేస్తున్న కొంతమందికి ఆలోచనలు వస్తాయి కొంతమందికి చాలా ఆనందిట్టు ఆలోచనలు వస్తాయట ఇప్పుడు ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్లో ఎప్పుడు ఇంట్లో ఆలోచన రాలే ఇప్పుడు పూర్తి రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి సరే మంచి ఆలోచన వస్తే తెలంగాణ రాష్ట్రానికి కొంచెం బతుకులు బాగుపడతాయి అట్లా మంచి ఆలోచనలు వస్తున్నాయని అనుకుంటున్నా ఏదో రోమనగర్ కాకపోతే రాజు పీడలు వాయించినట్టున్నాయి ఈయన పరిస్థితి తెలంగాణ మొత్తం కరోనాతో మొత్తం మునిగిపోతుంది నాశమవుతూ ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రజల దృష్టి మలచడానికి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి ఏ మంత్రుల మీద ఇంతవరకు ఆరోపణలు వచ్చినాయో ఏ మంత్రుల ఫిర్యాదులు వచ్చినాయో ఏ మంత్రుల మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయో వాళ్ళందరినీ వెంటనే తొలగించు నీ కుటుంబం ఉన్నా నీ కుటుంబ సభను తొలగించాల్సిందే నీ మీద ఉంటే రోడ్ల పక్కన జరగాల్సిందే దీనికి అంత కారణం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే నీ చేతగానితనం వలనే ఇది జరుగుతున్నట్టు నువ్వే చెప్పి ఉండినా కానీ నీకు ఆ స్థానంలో ఉండే అర్హత లేదు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని అర్హత లేదు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామాయాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతలేవు ప్రజల ఆస్తులను కాపాడతలేవు ప్రభుత్వ ఆస్తులను కాపాడతలేవు ప్రజలకు రక్షణ కల్పిస్తలేవు ఎవరు ఎవరో నీళ్ళు ఎవరో మామూలు నీ ప్రభుత్వంలోని నీ అదులు మంత్రులు ఎమ్మెల్యేలే కదా కబ్జాలు చేసేది పేదోళ్ళకేమో రిజిస్ట్రేషన్ అత్తరు ఎల్ఆర్ఎస్ పేరుతోని ధరణి పేరుతోని వీళ్ళేమో గుంటనక్కలుగా దున్నపడ దూసుకుని చూసుకుంటూ వేరే వేరెక్కడాలే
పడిపోయిన ల్యాండ్ ఉంది ప్రజలు అది పోలీసుల పోతే న్యాయం చేస్తానని నమ్మకం ప్రజలకు సమాజ ప్రజలకు పోలీసులు ఒత్తు తీసుకొస్తారు వీళ్ళే కాదు కింది స్థాయి గ్రామ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతి కూడా ఇట్లా బడి తగ్గించి గుంచుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు పోతే ఉల్టా కేసు పెడుతున్నారు ఏదో కేసు బ్రాంచ్ లోపడిస్తున్నారు ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నది కానీ ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చుని అర్హత లేదు ఇది ఎవరో బయటపెట్టిన నీ ఛానలే బయటపెట్టింది నువ్వే బయటపెట్టినావు నువ్వే విచారణ ఆదేశించినావు 2019 నువ్వే అన్నావు ఇప్పటిదాకా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మీ మంత్రులు మళ్ళీ దోచుకుంటారు అప్పుడు అమలును స్పందించేది ఇన్ని రోజులు నీ నిర్లక్ష్యమనే జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి నీ మంత్రివర్గమే నీ అంచర్లే నీ ప్రజాపతిలే నీ ఎమ్మెల్యేలే కబ్జాల భావంతో చేస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత మందిని పంపించాలా ఇప్పుడే ఆరోపణ చేసింది మేము ఇప్పుడే ఇప్పుడే కదా చూద్దాం ఇంకా పక్క రాష్ట్రం నుంచి ఐఏఎస్ పట్టుకొస్తారు ఇవన్నీ కోవిడ్ ఉంది కదా పక్క న్యాయ పోరాటం చేస్తాం అండకాలు చేస్తాం ఇండోలో చేసిండు సీఎం మరి ఇండోలో 2019 సీఎం ఏం చేసిండు 2019లో బయటపడ్డది ఏం చేసిండు సీఎం ఇవన్నీ వార్తలు సీఎం తెలియదా ఆరోపణ రాలేదా సీఎం ఎందుకు ఇట్లా సాధారణ కూర్చున్నాడా ఎవరిని సంబంధించాం మేము జరపాల్సిందే తప్ప వీళ్ళు చట్టాలకు అతీతులా వీళ్ళు చట్టానికి అతీతులా మేము రాజకీయాల గురించి ఆలోచించాం మేము టీఆర్ఎస్ పార్టీకి మూర్ఖత్వం పార్టీ కాదు మరి ఈ టైంలో రాజకీయాల గురించి ఆలోచించడానికి ఈయన ఏడతాడా ఆయన ఏడతాడా అని భారత్ బయోటెక్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ముఖ్యమంత్రి పోయి మాట్లాడచ్చు కదా వాళ్ళతో పోయి మాట్లాడచ్చు కదా రోజు ఫామ్ పోతాడు కదా చంపడానికి ఈయన ఏం చేసిండు ముఖ్యమంత్రి పోయి మాట్లాడచ్చు కదా కేంద్రం గురించి ఈయన మాట్లాడారు పోయి ఈయన మాట్లాడచ్చు కదా అంటే అసలు ఈయనకి ఎంత వ్యాక్సిన్ వాళ్ళు ఈయనకు అంచనా ఉందా ఎన్ని టన్నుల ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆ నివేదిక పంపిండా సమీక్ష చేసిండా ఎందుకు సమీక్ష చేస్తలేడు నివేదిక ఇచ్చిండా అంచనా తెలియదే ఇంతలో వచ్చింది కాపాడుతుండా అంచనా తెలియదే ఇంత కాపాడుతుండా ఈ కోట ఏమైంది తెలంగాణ కోట ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పంపలేడు ఎంతమంది మరణించారు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రిని సిగ్గుండాల కొంచెం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు పుట్టలేక రాలిపోతున్నారు ఎంతమంది చనిపోయి చెప్తున్నారు శివతో రాజకీయాలు చేస్తున్నారు సిగ్గుండానే ఏమైంది ఇతర రాష్ట్రాలు చావో చెప్తున్నాడు చెప్తున్నాడు ఆయనే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసాడు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసాడు ఈయన సమీక్ష చేసిండా రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసిండా ఏం చేసాడు చూపెట్టు నీ నీ టీచర్లు కదా చూపెట్టు నీ బూత్ ఛానల్ కదా నీ బూత్ ఛానల్ చూపెట్టు ఏ సమీక్ష చేసిండు ఏడా ఇంట్లో కూర్చొని చేస్తారా ఫార్మర్ కూడా ఫార్మర్ కూర్చోడానికి ముఖ్యమంత్రిని ఫార్మర్ తాగి పడడానికి ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యమంత్రిని ఏడేచ్చిండు ఏడేచ్చిండు చెప్పరాదు చెప్పు మరి ఎంతమంది చెప్పు ఎంతమంది మరి చెప్పండి చెప్పండి నువ్వు వినవరా ముఖ్యమంత్రి గారు వినవరా అని చెప్పండి చెప్దాం చెప్పు ఆ చెప్పు ఎంతమంది చెప్పు నీ బుడ్డ చెప్పు చెప్పు బుడ్డ చెప్పరాదు అరే నువ్వు బుడ్డ నువ్వు నువ్వు టీఆర్ఎస్ నువ్వు టీచర్లు కదా నీ నీ టీచర్లు కదా నువ్వు నమస్తే తెలంగాణ కదా చెప్పు నీ 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 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది మరణించుండి ఇప్పుడు చెప్ప చెప్పండి ఎంతమంది కోవిడ్ బాధితులు తెలంగాణ రాష్ట్రం చెప్ప చెప్పండి మీరు ఎన్నో దారే నేను మేమనే సీఎం గారు గద్దించుకోవడానికి చెప్పు నువ్వు వినవా బైసాబ్ మరణాలు ఎన్ని జరుగుతాయి చెప్పు మరి నువ్వు వినవా సమీక్ష వినవు కదా చెప్పరాదు మరి చెప్పురాదేనా అరే చెప్పొద్దని కడుతున్నాను చెప్పొద్దు నువ్వు నడవడానికి కట్టున్నా చెప్పొద్దు నువ్వు నడవడానికి నాకు నాకు తెలిసి వాడు చెప్తున్నా నీకు తెలిసింది చెప్పు నేను చెప్పు మరి చెప్పు 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 అంటున్నా కదా చెప్పు ఏమో చెప్పని చెప్పు తెలుసుకో సార్ ఫోన్ చేసుకో ముఖ్యమంత్రిని ఎవరు నువ్వు నా చెప్పడానికి నువ్వు చెప్పడానికి బడి కలిపా బడి కలిపా బాబు టీచర్ బాబు మేము రానేది అనుకున్నాం బాబు 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 నేను రానేది అనుకున్నాం కానీ మర్యాద రానిచ్చాం ఎక్కువ ప్రశ్న అడగను నమస్కారం టీచర్ మర్యాద మర్యాద
పచ్చ సమీక్ష ఇవ్వండి ముఖ్యమంత్రిని, పచ్చ సమీక్ష ఇవ్వండి ప్రజలు కాపాడమను. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ బూత్ ఛానల్ కి ముఖ్యమంత్రి వ్యాక్సిన్ చేసుకోడా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యాక్సిన్ చేసుకోడా? మీ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేసుకోమని చెప్పిందా? ఏమని చెప్పిందా? ఎప్పుడు నోరు తెరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యాక్సిన్ వేసుకోండి ముచ్చారా? ముఖ్యమంత్రికి నోరు తెచ్చా? ఎందుకు చెప్పాలి? ముఖ్యమంత్రి వ్యాక్సిన్ ఎత్తుకోలేకపోతే ఎందుకు ఎత్తుకోలే? ఎందుకు ఎత్తుకోలేదు అంత ముఖ్యమంత్రి వ్యాక్సిన్ ఏత్కో ఎందుకు చెప్తలేదు? పారాసిటమాల్ ఎత్తుకోమని చెప్పిండు, మాస్క్ ఎత్తుకోదని చెప్పిండు, వేసుకోకుండా తిరుగుతా అని చెప్పినాడు. ఏమని చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఏంటో ముఖ్యమంత్రి సోయిందా నీకు అసలు? మేము మీకు వ్యతిరేకం కాల్పడతాం, కానీ మీ వాదనకు వ్యతిరేకం, నీ మొండి వాదనకు వ్యతిరేకం. నీ ముఖ్యమంత్రి ప్రిపరేషన్ పంపుతాడు, మాకు ప్రిపరేషన్ పంపే మాకు అలవాటు లేదు. వినరా, మీరక మీ టీ ఛానల్ లెక్క నమస్తే తెలంగాణ బూత్ ఛానల్ బూత్ పేపర్ లెక్క ప్రిపేర్ చేసే అలవాటు మాకు లేదు. అడిగాని పక్క సమాధానం చెప్పే దమ్ము నాకు అన్నది. మేము ముఖ్యమంత్రి గద్దీసుకునే అవతారి పట్టు వ్యక్తులు కాదు మేము. అన్న ఇంకేమన్నా పాపం ఇవాళ వచ్చిరాలి ఈరోజు అలాగే పాపం టీ ఛానల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అవడానికి భయపడరాలి. ఇవాళ వచ్చింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికి. ధన్యవాదాలు. మీ పేరు ఇరవై డేట్ ఇప్పటి కదా ఒకరే వారు మరి పరిగెత్తారు డేట్ డేట్ ఏంటి ముఖ్య వ్యాక్సిన్ వేసుకొని కనీసం ఫోటో ఇప్పని చెప్పు. వ్యాక్సిన్ వేసుకోమని చెప్పండి. మరణాల సంఖ్య ఇప్పని చెప్పండి. మరణాల సంఖ్య ప్రభుత్వం చెప్పని చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ ఎంత కావాలని చెప్పని చెప్పండి. కేంద్రానికి నివేదిక ఇప్పని చెప్పండి. కనీసం ప్రజలకు ఆపాలని చెప్పండి. ఈ కుడ్ల కుడివారికి పక్క పెట్టమని చెప్పండి. ఆఫీసు